హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగురత్నం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే తల్లిలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి పది అద్భుతమైన ఆహార పదార్థాలను తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు బిడ్డ జన్మించినప్పటి నుంచి ఆరు నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలే తాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది ఎందుకంటే తల్లిపాలలో బిడ్డకు కావలసినటువంటి పోషకాలన్నిటితో పాటు మరీ ముఖ్యమైన రోగనిరోధక శక్తి దొరుకుతుంది కాబట్టి ఇది కేవలం తల్లిపాలలో మాత్రమే దొరుకుతుంది మరే ఇతర ఆహార పదార్థాలలో ఉండదు ఇటీవలి కాలంలో చాలామందిలో బిడ్డ పుట్టిన తర్వాత పాలు పడటం లేదు లేదా పాలు తక్కువగా వస్తున్నాయని బిడ్డకు సరిపోవటం లేదని అంటుంటారు అలాంటి వారిలో పాల ఉత్పత్తిని పెంచడానికి పది అద్భుతమైన ఆహార పదార్థాలని ఇప్పుడు మనం చూద్దాం మొదటిది క్యారెట్ క్యారెట్ లేదా బీట్రూట్ లాంటి ఎరుపు రంగు దుంపలలో విటమిన్ ఏతో పాటు ఆల్ఫా మరియు బీటా కిరోటీన్లు ఉంటాయి ఇవి పాల ఉత్పత్తి పెంచడానికి మరియు బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయి ఇక రెండవది వెల్లుల్లి వెల్లుల్లిలో పాల ఉత్పత్తిని పెంచే సహజ గుణాలు ఉన్నాయని పూర్వకాలం నుంచే వెల్లుల్లిని పాల ఉత్పత్తి పెంచ పెంచుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇక మూడవది పాలకూర పాలకూర మరియు దానితో పాటు వివిధ రకాలైన ఆకుకూరల్లో ఐరన్ మరియు పోలిక్ యాసిడ్లు అధికంగా ఉంటాయి ఇవి డెలివరీ అయిన తర్వాత తల్లికి మరియు పుట్టిన బిడ్డకు ఎంతగానో ఉపయోగపడతాయి తర్వాత నాలుగవది నువ్వులు అందులోనూ నల్ల నువ్వులు లాంటివి బెల్లంతో చేసిన లడ్డూలు లేదా అరిసెల ద్వారా తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది ఇక ఐదవది ఓట్స్ పాల ఉత్పత్తి పెంచడానికి ఓట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి రోజు ఉదయాన్నే పాలతో కానీ టిఫిన్లో కానీ ఓట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి తర్వాత ఆరవది బాదం పాటు ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా వాటిలో ఉండే విటమిన్స్ మినరల్స్ మరియు యాంటాక్సిడెంట్స్ పాల ఉత్పత్తికి మాత్రమే కాకుండా బిడ్డ ఎదుగుదలకు ఎక్కువగా ఉపయోగపడతాయి ఇక ఏడవది సాల్మాన్ ఫిష్ లేదా సీఫుడ్ వీటిలోని ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పాల ఉత్పత్తికి మరియు బేబీ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి అలాగే వీటిలో దొరికే డి విటమిన్ బిడ్డలోని ఎముకల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది తర్వాత ఎనిమిదవది సోరకాయ లేదా నేతి బీరకాయలను తీసుకోవడం ద్వారా కూడా పాల ఉత్పత్తి పెంచుకోవచ్చు ఇక తొమ్మిదవది పాలు మరియు గుడ్లు ఇవి తీసుకోవడం ద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు ఇందులో అధికంగా దొరికే కాల్షియం బిడ్డలో బోన్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది ఇక పదవది మెంతులు వీటి ద్వారా పాల ఉత్పత్తికి కారణమైన గలాక్టోగోగూస్ పెరుగుతుంది తద్వారా పాలు ఎక్కువగా వస్తాయి వీటితో పాటు జీలకర్ర సోంపు వాము ఇవి ఎక్కువగా తీసుకోవడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది ఇవన్నిటితో పాటు నీరు మరియు జ్యూస్లు ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీ శరీరం డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్